పవన్ కళ్యాణ్కి ఎంతవరకు ఇబ్బంది పెట్టినటువంటి అంశం వైసీపీ సెటైర్లు వేసినటువంటి అంశానికి సమాధానం దొరికింది వాస్తవంగా రాజకీయంగా పార్టీల పరంగా పార్టీ యాక్టివిటీ ఉంటుంది గతంలో కూడా ఆయన బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో భేటీ అయ్యారు ఏది పొత్తుకి సంబంధించినటువంటి అంశంలో అప్పుడు కర్ణాటకకు సంబంధించినటువంటి ఇద్దరు ఎంపీలు అలాగే సంఘటనా కార్యదర్శితో కలిసి కూర్చుని మాట్లాడారు ఆ తర్వాత పొత్తును ప్రకటించారు ఆ పొత్తు కంటిన్యూ అవుతూ ఉంది సేమ్ టైం వచ్చేటప్పటికి తర్వాత రెండోసారి వెళ్ళినప్పుడు కూడా ఆయన నడ్డాతోనే కలవడంతో అప్పుడు వైసీపీ సెటైర్లు వేసింది భారతీయ జనతా పార్టీ వాళ్ళు పట్టించుకోవట్లేదు మోడీ కానీ అమిత్ షా కానీ పట్టించుకోవట్లేదంటే మీ స్థితి ఎంతో అర్థం చేసుకోండి అంటే కొంచెం నాటుగానే వాళ్ళు సెటైర్లు వేశారు ఇప్పుడు ఇష్యూ బేస్డ్ అయినప్పుడు ఇష్యూ బేస్డే ఉంటుంది ఇక సార్ రాజకీయంగా పార్టీ పరమైనటువంటి అంశం నడ్డా దగ్గరే ఆగిపోయింది అక్కడ ఇగో ఆయన ఇగోని టచ్ చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో ఇప్పుడు అమిత్ షాతో భేటీ ఈజీగా అయిపోయింది మొన్ననే ప్రస్తావించాను నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి వెళ్తే ఢిల్లీ వెళ్తున్నారు కాబట్టి ఆయన్ని కలవనిచ్చి కలిపించే బాధ్యత బీజేపీ వాళ్ళే తీసుకోవాలి ఎందుకంటే వింత పత్రం ఇవ్వడంలో తప్పలేదు కూర్చోవడంలో తప్పలేదు భేటీ కానివ్వడం అవసరం విషయం తెలుసుకుంటే బెటర్ అన్నాడు జరిగింది అమిత్ షాతో భేటీ జరిగింది పార్లమెంట్లో రాత్రి సందర్భంలో కూడా ఆయనకు ప్రత్యేకంగా అపాయింట్మెంట్ ఇచ్చి నాదెళ్ల మనోహరు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా వెళ్ళారు వాళ్ళిద్దరి దగ్గర నుంచి తీసుకున్నారు అమిత్ షా ఆ తర్వాత ఇట్లా దీన్ని పూర్తిగా ప్రైవేటైజేషన్ అనే కాన్సెప్ట్ కాకుండా దాన్ని కాపాడటానికి తగినటువంటి మెజర్స్ తీసుకోమని చెప్పేసి దాంట్లో ఈక్విటీ కిందకు మార్చడం కానీ అట్లాగే దానికి సంబంధించినటువంటి సమస్యను పరిష్కరించి దానికి ఒక గనులు ఇవ్వమని చెప్పి ఇవన్నీ కూడా ఇచ్చారు ఇక అమిత్ షా తమ మిత్రపక్షం కోసమైన అట్లాగే నిమ నిర్మలా సీతారామన్ కూడా ఇక్కడ సంప్రదింపుల పర్వం సాగుతుంది అన్నారు కాబట్టి దీని విషయంలో తదుపరి యాక్షన్ ఏం తీసుకుంటారు అనేటువంటిది చూడాల్సి ఉంది